పెద్దపల్లి బండారుగుంటలో కోళ్ల పందెం స్థావరంపై పెద్దపల్లి పోలీసుల దాడి 11 మంది పందెం రాయుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన సిఐ ప్రదీప్ కుమార్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కదం తొక్కిన కార్మిక సంఘాలు మోడీ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశీల పోరాటాలకు కార్మిక లోకం సిద్ధం కావాలని పిలుపు సత్ఫలతాలు ఇస్తున్న రాజీవ్ రాధార్ పై హైవే పెట్రోలింగ్ ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్న సిఐ ప్రదీప్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టిఎన్జీఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం మరో 2 రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున పెద్దపల్లి పట్టణంలో మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఇంటి పన్నులు వసూలు చేస్తున్న సిబ్బంది సకాలంలో పన్నులు చెల్లించాలంటున్న మున్సిపల్ కమిషనర్ తిరుపతి రాష్ట్ర స్థాయిలో పురస్కారం అందుకున్న మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల డిప్లొమా మైనింగ్ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన కళాశాల డైరెక్టర్ ఎడవల్లి నవత ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అధ్యాపకులు పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదిక పంపాలని విజ్ఞప్తి మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ హెచ్చరిక పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకైల్లమ్మ తల్లి ఆలయంలో ఉగాది ముందు భక్తుల ప్రత్యేక పూజలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు